మా తప్పుల్ని క్షమించి మమ్మల్ని ఆశీర్వదించండమ్మా. ఏమని ఆశీర్వదించేది? ప్రేమ కన్నా మీ పాపమే ఈ పెళ్లికి కారణమైంది. అమ్మా, నేనే పాపం చేయలేదమ్మా. నీలాంటి బిడ్డని గని తల్లి పడే బాధ ఏమిటో తల్లివి కాబోయే నీకు త్వరలోనే తెలుస్తుంది. పొట్టిదేనమ్మా, నేను తల్లిని కావటం లేదు. నీ కడుపున పుట్టిన బిడ్డ అలా ఎన్నటికీ చేయదమ్మా. నిజమేనమ్మా, నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను. పార్వతి, ఆనాడు ఆవేశంలో నేను మీ బిడ్డను మాత్రమే కాను, వారి భార్యను, వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అన్నాను. దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. అప్పటికి నాకు అదే వరంలా అనిపించింది. నేను కాదనలేదు, కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నానమ్మా. పార్వతి అమ్మా, నిన్న అపార్థం చేసుకుని అవమానించాను. కన్న తల్లిలాగాక కటికి రాక్షసులా ప్రవర్తించానమ్మా. ఏమండి మోసం? తగ నా దగ్గర అబద్ధం చెప్పింది, నన్నే మోసం చేసింది, కన్న కూతురు నన్ను మోసం చేసింది. పొండిక నుంచి నాన్నకు నాన్న చిక్కు లేకపోతే సార్. ఈమె నా భార్య పార్వతి, ప్రేమించి పెళ్లి చేసుకు. అంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టారన్నమాట? అంతకే కదరా ఇలా వచ్చింది. అలాగా శాంతదేవరు, మీరు ఇంకో ఆడవారు తోడొచ్చారు. ఇంకో కప్పు కాఫీ పెట్టండి. మన శంకరం భార్య రండమ్మా, చెల్లమ్మ కూతురు. సరేగా, నువ్వేం చేస్తున్నావురా? నేనా? స్వరాజ్యం వచ్చేదాక స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరిగివానా? అవును, స్వరాజ్యం వచ్చాక స్వరాజ్యం స్వరాజ్యం అంటూ తిరుగుతున్నాను. అంటే మంచి రాజ్యం కోసం పాటు పడుతున్నాడు అన్నమాట. తిరిగే కాదు, తిట్టే నూరు ఊరుకదుగా. మరి గుడ్ 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 చెప్తున్నావురా? లేదా, ఇప్పుడు చేసింది ఇది. ఇక మా ఇద్దరు పొట్టలు గడవడానికి ఏదైనా ఉద్యోగం కోసం వెతుకుతున్నాం. అది నేనే, మేము వెళ్ళమనేదాకా వెళ్ళడానికి లేదు. అరే, నేను చెప్పేది వినరా, మేము ఇక్కడికి వచ్చింది బయటికి వెళ్ళడానికి కాదు, ఇక్కడే ఉండిపోవడానికి. అవునా పార్వతి? పార్వతి, శంకరం మూడు దగ్గర పెళ్ళం, మంచి జంట. ఇప్పుడే వస్తున్నానండి. చూసావా, ఒక క్షణం అక్కడ కూర్చోడం లేదు, వెంటనే పిలుపు. మేము ఒకరికొకరు విడిచిపెట్టి ఉండలేవురా? వస్తాను, ఇప్పుడే వస్తాను. అనురాగమైన దంట కాపురం అంటే అలా ఉండాలి. నేర్చుకో. ఆయన గారు ఎక్కడదండి బీరకాయ పీచు? ఏకంగా ఇంట్లోకి తీసుకొచ్చారు? నేను తీసుకునేదండి, వాళ్లే వచ్చేసారు. వచ్చింది వాళ్లేనండి, కానీ ఉండమంది మీరు. ఇంటికి ఇల్లాలని నేనుండగా ఉండమండానికి మీరెవరు, ఉండడానికి వాళ్ళెవరు? ఓహో, అదా మతలబు, మీరే ఉండమేనండి, రండి. ఏమండాయ్, వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి మేపితే మనిద్దరు పస్తులు ఉండాలి. ఈ ఒక్క పూట ఉండనివ్వండి. ఏమండి, ఇవి రేషన్ రోజులు, వాళ్ళిద్దరూ ఇంట్లో ఒక్క పూట కూడా ఉండడానికి వీల్లేదు. మీరు ఎట్లా అంటే ఎట్లా చెప్పండి. ఏమండి, అసలు మీరు ఇంట్లోకి ఏం తెచ్చి తగల పెడుతున్నారో కూడా చెప్పండి. అదేమిటండి, నేను ఏం చూస్తున్నానండి? ఇంకేం చేయాలండి, మన ఇద్దరికి పెళ్ళే 5 సంవత్సరాలైనా ఇట్లా మన ఇద్దరు లింగు 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 మండం తప్ప ఒక పిల్ల పిలిచా? శంతదేవ్ గారు, మేమే ఊడిపోయాం. ఒక ఉపన్యాసంతో 100,000 జన్న నాకెట్టేస్తాను, కానీ మీ నోరు కట్టేలేకపోయింది. ఆ పోనీ, వాళ్ళకు ఒక గుక్కడి కాఫీ ఇప్పించండి. మీరు నాకేమీ చెప్పక్కర్లేదు ప్లీజ్. పరా ఇంట్లో పరవాన్నం కంటే సొంత ఇంట్లో సద్దనమే మీరు. వాళ్ళ వీళ్ళ చేత కాదనిపించుకోవటం ఎందుకు? ఆ తిట్లేవో మీ తాతగారి చేతే తిందాం, మీ ఇంటికే వెళ్దాం. పదండి. అవును, ఈ పరిస్థితుల్లో అదే వచ్చింది. అలాగే రావదాసు, రావదాసు వస్తున్నారా? అబ్బే లేదురా, కొత్తగా పెళ్ళి వచ్చారు కదా, మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం. పిండి వంటలు ఎందుకురా? వస్తామంటే దోవలో మన స్నేహితుడు నారాయణరావు లేడు, టీ పార్టీ ఇచ్చాడురా, ఏదో నిన్ను కూడా చూసిపోదామని వచ్చామంతే. వెళ్దాం పార్వతి. అదేమిటమ్మా, ఫోన్ చేయకుండానే వెళ్తున్నారు? ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరాము. అవును అవునులే, తినకుండా ఎలా వస్తారు? కానీ ఫోన్లే, కాస్త కాఫీ అయినా తీసుకోండి. తీసుకోండి, తీసుకురా, తీసుకోమ్మా. అలా చూస్తారేమిటండి పాప, ఒక్క పూటైనా ఉండమని బ్రతిమాలండి. అక్కర్లేదమ్మా, మా తాతయ్య గారు వెంటనే రమ్మని గౌరవించారు. అవునులే, మీ తాతయ్య కంటే మేము ఎక్కువట్టుగానే. అది కాదమ్మా, నాకంతా తెలుసమ్మా. అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా, మేము పెట్టలేక పొమ్మంటున్నావా? ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూసారో వెళుతున్నారు. అవునమ్మా, మీ పేరేమిటో చెప్పావే కాదు, బజారు పంపి చీరారేవిగా తెప్పిద్దాం అంటే ఈ లోపు కాకుండానే వెళ్ళిపోతున్నారు. మరి ఎప్పుడైనా వస్తానండి. వెళ్ళొస్తాను, నేను రామదాసుని కాదురా. ఈ మాత్రానికి దిగులు పెట్టే ఎలాగో సర్దుకో. వెళ్ళొస్తాను. వస్తామండి.
ఇక్కడ ఏం సన్మానం జరుగుతుందోనని ఊహిస్తున్నా. ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి గాని పదండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ముందు వెళ్ళి వస్తాను. ఏ, నేను వస్తాను? అబ్బే, మగవాణ్ణి కనుక ఆ ముందు తాంబూలం నేనే పుచ్చుకొస్తాను. ఇక్కడ ఎవరు? నేనే తాతయ్య. ఓహో, ఏమనవడా, మళ్ళీ ఏం గొడవ వెంట పెట్టుకొచ్చావు? పాత గొడవే తాతయ్య, పట్టాపి గారి అమ్మాయి పార్వతిని పెళ్లి కూడా చేసుకున్నాం. ఏమిటి, పెళ్లి కూడా అయిపోయింది? ఒరే అప్రాచ్యుడా, నేను నా మాట నీకు అవసరం లేనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు? పార్వతి తాతయ్య, నీ తాతయ్య ఏనాడు చనిపోయాడరా? తాతయ్య నిన్ను బస్తీకి పంపిన్నాడే నీ తాతయ్య చనిపోయాడరా? నీ బుద్ధి మీద గాలి మేడలు నిర్మించుకుని నిలువురా లాస్ అయిపోయాడరా నీ తాతయ్య? పోరా తాతయ్య. ఆవిడటు పుట్టింటికి కాక, నేనిటు నీకు కాక, మా ఇద్దరి బ్రతుకులు ఏమైపోవాలి తాతయ్య? మాకింకా దిక్కెవరు తాతయ్య? నన్ను అడుగుతావేరా? యాగత్యం చేయించిన నీ బుద్ధిని అడుగు, వయస్సు ఇచ్చిన మదంతో మూసుకుపోయిన నీ కళ్ళను అడుగురా. పోరా తాతయ్య, పోరా తాతయ్య, పోరా. తల్లి లేని వాణ్ణి చిన్నప్పటి నుంచి నీ చేతులతో పెంచి పెద్ద చేశావే, మంచిదనుకున్న పని ఏదైనా సరే ధైర్యంగా చేయమని నువ్వే చెప్పావే తాతయ్య. కాబట్టి గుర్తుకు తెచ్చి పిల్లలు ఎందుకు రెచ్చగొడతావు? పోరా, పోరా తాతయ్య, పోరా అవతలి తాతయ్య, పోరా. అలాగే కానీ, ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. తాతయ్య నా దగ్గరికి తీస్తాడనుకున్నాను, కానీ ముఖమైనా చూడకపోయాడు. పెద్దవాళ్ళు ఏమన్నా మన మీద ప్రేమ కొద్దే కదా, కోపం మనల్ని దూరం చేసింది. ఆ కోపం తగ్గగానే మళ్ళా మనల్ని దగ్గర. ఏరా, స్వతంత్రించి పెళ్లి చేసుకున్నాం, స్వతంత్రంగా బ్రతకచ్చనే గర్వంతో మర్యాద మన్నలల్ని మర్చిపోయారట్రా. కొత్త దంపతులు పెద్దవాళ్లకు నమస్కారం చేయక్కర్లే. అమ్మాయి బస్తీ పిల్ల ఏం తెలియదు, నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? తాతయ్య, పార్వతీ పరమేశ్వరుల్లాగా చిరంజీవులై చిరంజీవులు కనుక్కుంటూ చిరకాలం వర్ధిల్లండి నాయన. పండి.